క్లారిటీకి వచ్చింది సార్ ప్రభుత్వం అంటే ఆయన ప్రధానంగా ట్యాపింగ్ విషయాన్ని ఆ తర్వాత కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్తారంట. కేంద్రం దృష్టికి కాదు ఎఫ్బిఐ దృష్టికి తీసుకెళ్ళాలి. ఈ భారతదేశంలో ఎవడన్నా ఫోన్ ట్యాప్ చేసినని ఎవడన్నా పేగలిగాడా? కాదండి, ఇంతవరకు చాలామంది ఫోన్ ట్యాపింగ్లు చేశారు, ఆ ట్యాపింగ్లు చేశారు, కేంద్రం నుంచి గల్లీ నుంచి ఢిల్లీ నుంచి గల్లీ దాకా బోల్డ్ మంది చెబుతూ ఉంటారు. ఎక్కడన్నా ఒకటన్నా ప్రూవ్ అయిందా? ఇప్పుడు మనం తాగేసి ఎవరితో ఫోన్ మాట్లాడతామంటే ఐఫోన్ నుంచి ఐఫోన్ రికార్డ్ చేయకూడదా? నీ ఐఫోన్ నుంచి నా ఫోన్ చేయి, ఐఫోన్కి నేను రికార్డ్ చేసి నీకు వినిపిస్తా? నేను ఇంకో ఫోన్లో స్పీకర్లో రికార్డ్ చేయకూడదా? ఇప్పుడు ఇంటెలిజెన్స్ డీజీపీ నాకు ఎందుకు పెడతాడంటే, ఇంటెలిజెన్స్ నేను చాలాసార్లు ఇంటెలిజెన్స్ డీజీపీ నాకు ఉన్నటువంటి సమాచారం, నాకు వచ్చినటువంటి సమాచారం నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాలంటే నేను రోజు వెళ్ళి కలవలేను కాబట్టి పొద్దునపూట ఆయన కలుపుతాడు కాబట్టి నాకు వచ్చినటువంటి సమాచారాన్ని ప్రభుత్వంలో మేము ఒక భాగం కోమటిరెడ్డి కానీ నేను కానీ కోటమిరెడ్డి మేమంతా నాకు వచ్చినటువంటి సమాచారాన్ని నేను కొన్ని వందల సార్లు ఇంటెలిజెన్స్ డీజీకి నేను ఫార్వర్డ్ చేశా. అదేవిధంగా ఆయనకు ఉన్నటువంటి సమాచారం ఉంటే సార్ ఇట్లా ఇట్లా జరుగుతుంది ఏదో మీరు చూసుకోండి అని చెప్పి మాకు కూడా ఆయన పంపుతాడు. దాంట్లో తప్పే ఉంది. ఇంటెలిజెన్స్ డీజీ వేరే, ఎమ్మెల్యేలు వేరే. ఎమ్మెల్యేలు ఇంటెలిజెన్స్ డీజీలకి, డీజీపీలకి, ఎస్పీలకి ఏం మెసేజ్లు పెట్టరు? ఏం మెసేజ్లు తీసుకోరు? రిసీవ్ చేసుకోరా? కలెక్టర్కి ఎవడో ఎమ్మెల్యే మెసేజ్ పెట్టడా? కలెక్టర్ ఎమ్మెల్యేకి పెట్టడా? లేకపోతే డీజీపీ మాకు పెట్టడా? మేము డీజీపీకి పెట్టమా? ఇదేదో భూతద్వంలో చూపించి ఇంటెలిజెన్స్ డీజీ మాకు పెట్టాడు, ఇంటెలిజెన్స్ డీజీ నాతో మాట్లాడతా, ఇంటెలిజెన్స్ డీజీపీ నువ్వు ప్రభుత్వంలో భాగం, అతను ప్రభుత్వంలో భాగం, అతనికి వచ్చినటువంటి నువ్వు బయట మాట్లాడేటువంటి సంభాషణ అతని దృష్టికి వెళ్ళింది, అతను పెట్టాడు, ఎందుకు పెడతాడు? ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, నీకు ఇబ్బంది అవుతుంది, ఇటువంటి పిచ్చి మాటలు మాట్లాడుకొని చెబుతాడు. చెబుతా నాకు ఆడేవాడు చెబటాకి, ఈడేవాడు చెబటాకి అన్ని ముఖ్యమంత్రి గారు పిలిచి ప్రతి ఒక్కరితో మాట్లాడి చెబుతారా? ఇంటెలిజెన్స్ డీజీ అంటే అతను ప్రభుత్వంలో భాగం కదా, ఎమ్మెల్యే ప్రభుత్వంలో భాగం కదా. మాకేమైనా సమాచారం వస్తే ఎస్ఐకో, సిఐకో, లేకపోతే ఎస్పీకో, డీజీకో, ఇంటెలిజెన్స్ డీజీకో చెప్పమా? వాళ్ళకేమైనా సమాచారం ఉంటే మాకు చెప్పరా? దీంట్లో పెద్ద ఇంటెలిజెన్స్ డీజీ ఎవరితోనూ మాట్లాడకూడదు, ఇంటెలిజెన్స్ డీజీ ఎవడో మెసేజ్ పెట్టకూడదు, ఇంటెలిజెన్స్ డీజీకి ఎవరో మెసేజ్ పెట్టకూడదు. నేను లక్ష మెసేజ్లు పెట్టి ఇంటెలిజెన్స్ డీజీకి నాకు లక్ష మెసేజ్లు పెట్టుంటాడు. సీఎంకు సమాచారం ఇవ్వాలి, ఎవరు పెట్టాలి? పొద్దున్నే వెళ్ళి 8 గంటలకు మాట్లాడేది ఎవరు సీఎంతో? ఇంటెలిజెన్స్ డీజీ. నాకు వచ్చిన సమాచారం పలానా చోట పలా ఉంది సార్, మీరు వెరిఫై చేసుకొని చెక్ చేసుకుని సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాలని చెప్తాం. సీఎం గారు ఏమైనా చెబితే సార్ ఇట్లా అని చెప్పి ఆయన కూడా చెప్తాడు, రిప్లై ఇస్తాడు మేము పెట్టినటువంటి మెసేజ్లకి. ఇంటెలిజెన్స్ డీజీని ఎమ్మెల్యేలు మెసేజ్లు పెట్టుకోకూడదా? ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకోకూడదా? ఇదే న్యాయమా, అన్యాయమా, లేకపోతే ఇదే ఘోరమా? ఈరోజు మంత్రి పదవి కోసం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు మాట తీసుకున్నట్టు ఉన్నాడు. ఆయన వెళ్ళిపోవటానికి ప్రిపేర్ అయ్యాడు. అవి ట్యాప్ అయిందా లేకపోతే ఎవడన్నా రికార్డ్ చేశారు తీసేస్తా? అవి అయితే మాట్లాడిన మాటలు అతనే కదా. అయ్యి ఇప్పుడు నువ్వు ట్యాప్ చేశారా లేకపోతే రికార్డ్ చేశారా లేకపోతే నువ్వు ఎవరితోనో మాట ఆడి రికార్డ్ చేసుకున్నాడా? నువ్వు మాట్లాడిన మాటలే కదా. నేను తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తాను, నాకేమీ చేయలేదు, నాకేం పదవులు లేదు, నన్ను పట్టించుకోలేదు, నాకు ఆయన అయితే ఏదో ఓడదీసి ఆయన ముఖ్యమంత్రి పదవి నాకు ఇస్తా అన్నాడు, ఇవన్నీ చెప్పింది ఆయనే కదా. దాని గురించి వదిలేసి నా ఫోన్ ట్యాప్ చేశాడు, నా ఫోన్ రికార్డ్ చేశారు. ఈ రికార్డులు ట్యాప్లు ఇవన్నీ నా చిన్నప్పటి నుంచి ఎన్నటువంటి వ్యవహారాలు, ఈ తేలేయలేదు, సచ్చేది లేదు, ఇది ఎవడో ప్రూఫ్ చేసేది లేదు, సచ్చేది లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి భయం అనేది లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి అనుమానం అనేది లేదు. ఆయన 170 సీట్లు గెలుస్తా అన్నటువంటి నమ్మకం ఆయనకు ఉంది, అనుమానం లేదు. ఆయన నా బొట్టి అడుకో, కోటమిరెడ్డి లాంటి అడుకో, లేకపోతే ఆనం లాంటి అడుకో, పేరు నాని లాంటి అడుకో, మా బొట్టి 10 మంది పొక్కోడి గాళ్ళకి భయపడే ప్రసక్తి జగన్మోహన్ రెడ్డి గారి డిక్షనరీలో లేదు. ఆ ప్రతిపక్షంలో 23 మంది పోతేనే నా ఏకమొక్క బొచ్చుగాళ్ళు ఉంటే అంత పోతే ఎంత అని చెప్పినటువంటి వ్యక్తి ఎవడు వెళ్ళేవాడిని కూడా పిలిచి ఎందుకు పోతున్నావు అని కూడా అడగలే, ఉండేవాడు ఉంటాడు, పోయేవాడు పోతాడు, నేను దేవుడిని నమ్ముకున్నా, ప్రజలు నమ్ముకున్నా అని చెప్పి ముందుకు కదిలినటువంటి వ్యక్తి. కాబట్టి వీళ్ళు వెళ్ళినా వెళ్ళకపోయినా మా పార్టీలో ఉంటే మరొకసారి ఎమ్మెల్యే అయ్యాడు, మా పార్టీలో వెళ్ళాడు, బయటకు వెళ్ళాడు కాబట్టి ఇప్పుడు మంత్రి అవుతాడా, ముఖ్యమంత్రి అవుతాడా, ప్రధానమంత్రి అవుతాడా, ఆయన తమ్ముడు ఏమవుతాడు, ఈయన అవుతాడు, ఇంక ఎన్ని పదవులు వస్తాయని రేపు కాపులో రాబోయే రోజుల్లో కాలమే డిసైడ్ చేద్దాం. ఇంకా ఆడిన నేను పోతానని పోయినాడు దగ్గర మేం చర్యలు తీసుకునేది ఏందమ్మా? అక్కడ ఒక ఇన్ఛార్జిని పెట్టుకుంటాం, పార్టీ రేపు నుంచి గడప గడపకి అతనే చేస్తాడు, పార్టీ తరఫున అతనే నాయకత్వం వహిస్తాడు, 2024లో అసెంబ్లీకి తీసుకొస్తాం. నేను పెడతానా ఇన్ఛార్జిని కూడా? అది జగన్మోహన్ రెడ్డి గారు డిసైడ్ చేసి ఆయన పెడతాడు.
నేను పార్టీ అధ్యక్షుడిని కాదు, నేను ఏదో పోని గుడివాడ లేకపోతే గుడివాడ పక్క సీట్ అయినా జరిగితే పోని ఈడు కాదు ఈయన పెట్టండి అని అది చెబుతాం. కానీ ఎక్కడో నెల్లూరు జిల్లాలో ఎవరు నెల్లూరు జిల్లాలో ఇంతమంది ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇస్తానంటే లైన్లో అక్కడి నుంచి మామూలుగా అక్కడ దాకా జనం నిండిపోద్ది. నెల్లూరు జిల్లాలో నెల్లూరు రూరల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే సీట్ ఇస్తాడంటే నెల్లూరు కాన్స్టిట్యూన్సీలో ఉన్న దాంట్లో అది కనీసం ఒక 70% మంది వచ్చి ఇక్కడ ఉంటారు ఊరు. నేను బీబాన్ తీసుకెళ్తే ఎమ్మెల్యే అవ్వచ్చని కాబట్టి ఆయన చాలామంది అక్కడ ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడిలో మరి ఆయనకి ఎవరైతే బెటర్ అనుకుంటాడో ఏంటో చూడాలి. సార్, రాజధానిపై సీఎం చేశాడు కామెంట్స్ ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. వివేకానంద హత్య కేసు గురించి కామెంట్ చేశారని కూడా వాళ్ళు ప్రధానంగా. ఇప్పుడు రాజధాని గురించి కొత్తగా సీఎం గారు నిన్న ఢిల్లీలో ఏం చెప్పాడు? కాదు, సీఎం గారు ఢిల్లీలో కొత్తగా ఏమని చెప్పాడా? ఎదురుగా ఢిల్లీలో నిన్న నేను కొత్తగా చెప్పాడు రాజధాని గురించి. విశాఖ వెళ్తాను, అక్కడే నేను అది అందరికీ తెలిసిందే కదా. అక్కడెక్కడ కట్టేస్తున్నారని చెప్పి అన్ని పార్టీలు కింద పడి దొల్లి పర్యావరణ పరిరక్షణ చేయాలి, సీఎం క్యాంప్ హౌస్ కట్టేస్తున్నాడు, ఇల్లు కట్టేస్తున్నాడు అని చెప్పి ఓ గగ్గోలు పెట్టినారు. కొత్తది ఏమన్నా సీఎం కన్నా ముందు వాళ్ళు చెప్పారుగా, వాళ్ళని అడగకుండా మీరు సీఎంని అడిగితే మమ్మల్ని. జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు కట్టుబడి ఉన్నాడు. పరిపాలనా రాజధాని వైజాగ్, శాసన రాజధానిని అమరావతి, కోర్టులు ఓట్లు అవన్నీ కూడా కర్నూలు పోతాయని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి చెబుతున్నాడు. రేపు చెప్తారు, ఎల్లుండి చెప్తారు, రోజు చెప్తారు. రేపు ఆగస్టులోనో మేలోనో మంచి రోజు చూసుకుని ఆయన నా కార్యాలయాన్ని వైజాగ్ తరలిస్తానని చెప్పాడు. డెఫినెట్గా కోర్టులో ఉన్నటువంటి అంశం, ఆ కోర్టులో సుప్రీంకోర్టులో కూడా మాకు ఫేవర్గా వస్తుందన్నటువంటి నమ్మకం ఉంది. ఆ సుప్రీంకోర్టు కూడా ఏం చెబుతుంది, రాష్ట్రానికి అధికారం లేదని చెప్తే కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి కేంద్రంలోనే బిల్లు పెట్టించి ఉంటాం. రేపు ఇంకో సోదరంలో ఎన్నికలు వస్తాయి, ఎవడికి మా మేము మూడు రాజధానుల్లో లేకపోతే మా వికేంద్రీకరణకి ఏ రాష్ట్రం ఏ కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా మద్దతు ఇస్తానంటే ఆ ప్రభుత్వానికి మేము మద్దతు ఇస్తాం. 25 మంది ఎంపీలు మేమే, 11 మంది రాజ్యసభ సభ్యులు మాయే. మాకు మా రాష్ట్రానికి ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వానికి చేసే హక్కు లేదంటే కేంద్ర ప్రభుత్వం చేయాలి. ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష, రేపు ఎన్నికల్లో 175 సీట్లు 175 వికేంద్రీకరణకు అనుకూలంగా జడ్జిమెంట్ చెప్పినా కేంద్ర ప్రభుత్వం మోడీ అయితే అండి, కాంగ్రెస్ అయితే అండి, ఇంకోటి ఏంటి చేయి కుదులుతారా? దేని మీద పోయారు కోర్టుకి? రాష్ట్ర ప్రభుత్వానికి హక్కు లేదంటాడు. రాష్ట్ర ప్రభుత్వానికి హక్కు లేదు, కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఈ రాష్ట్రంలో వికేంద్రీకరణకు అనుకూలంగా 175 సీట్లు 175 సీట్లు పార్టీ గెలిచి 25 మంది ఎంపీలను గెలిపించినాక కేంద్ర ప్రభుత్వం చేయకుండా ఉంటుందా? ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్షని నెరవేర్చకుండా ఉంటుందా? కుదురుతుందా? ఇవన్నీ ఏం చెప్పుద్ది కోర్టు? కాబట్టి మా 100కి 100 పాళ్ళు వికేంద్రీకరణకే కట్టుబడి ఉన్నాం. వైజాగ్ పరిపాలనా రాజధాని, అమరావతిని శాసనసభ రాజధానిని, అదేవిధంగా న్యాయ రాజధానిని కర్నూలులో పెట్టి తీరుతాం. దానికి అనుగుణంగానే మేము అడుగులేస్తాం. ఎటువంటి అడ్డంకులు వచ్చినా సుప్రీంకోర్టుకి వెళ్ళాం, సుప్రీంకోర్టు ఏం చెప్పుద్ది? ఒకసారి అయిపోయింది కాబట్టి నీకు లేదంటే కేంద్ర ప్రభుత్వం చేయాలి. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. 175కి 175 సీట్లు 25 పార్లమెంట్లు గెలిచినాక ఏం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం? చేయక మోడీ గారు ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి ఉండవచ్చు. ఈ రాష్ట్ర ప్రజల నిర్ణయానికి కాదని చెప్పి చేసేటువంటి హక్కు వాళ్ళకి ఎక్కడ ఉంటుంది? కాబట్టి ఏ రకమైనటువంటి ఒత్తిడి తీసుకురావాలి, ఏ వ్యవస్థలను ఎట్లా మాట్లాడాలి, ఏ వ్యవస్థల మీద ప్రజల ఒత్తిడి ఉంటే, ఏ వ్యవస్థ అయినా జ్యుడిషియల్ కావచ్చు, శాసనసభ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చి తీరాల్సిందే. అది నెరవేరి తీరుతుంది.